ఏ పార్టీ కొట్టేద్దాం అనుకుంటున్నారు ఎక్కువ ఇప్పుడా ఏమీ ఒకసారి కాంగ్రెస్ ఛాన్స్ ఇస్తే బాగుంటుంది ఎందుకు కాంగ్రెస్ కి ఎందుకు ఇద్దాం అనుకుంటున్నారు బీజేపీ ఉంది కదా ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళ చాలా ఇది చేయట్లేదు ఎంత డబ్బు పంచుతున్నాం డబ్బు పంచుతున్నాం అదే కాంగ్రెస్ వాళ్ళకి వచ్చినాం అనుకో ఒక డెవలప్ అవుతుంది కదా కాంగ్రెస్ వాళ్ళకి ఒకసారి ఛాన్స్ ఇస్తే వాళ్ళు డెవలప్ అవుతారు కదా చూద్దాం అది కూడా ఇప్పుడు వీళ్ళు 9 సంవత్సరాలు పరిపాలించారు 9 సంవత్సరాలు ఇది చేసింది ఏదో కనపడుతుంది ఇప్పుడు రేపు వాళ్ళకి 5 సంవత్సరాలు గ్యాప్ పంపించామనుకో అప్పుడు వాళ్ళు కూడా మనకి ఏం చేస్తారు తెలిసి కదా ఏకగ్రీవంగా 10 సంవత్సరాలు వీళ్ళు ఏకగ్రీవం చేస్తే కుటుంబ పాలన అయితే లో ఏకగ్రీవంగా పరిపాలిస్తే కుటుంబం పాలన అయితే ఈ కుటుంబాలకు అడగకుండా మళ్ళీ 5 సంవత్సరాలు మనం మారుస్తున్నాం అనుకో ఈ పాతడు అయిపోయి పాత దిగిపోతాడు మళ్ళీ కొత్త వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు ఆమె కూడా అర్థమైపోతుంది ప్రజలు కూడా అర్థమవుతుంది వాళ్ళు కూడా అంటే అందరు కొత్త వాళ్ళు రావాలనుకుంటున్నారు ఇప్పుడు మళ్ళీ ఏంటంటే కొత్త వాళ్ళు కాంగ్రెస్ మళ్ళీ కాంగ్రెస్ వస్తే బాగుంటుంది.